టీ ట్వంటీ వరల్డ్ కప్నకు ముందు టీమిండియాకు ఓ బ్యాడ్ న్యూస్ రాబోతోంది వరల్డ్ కప్ గెలుపు కరువును అంతం చేసే బాధ్యతలను సెలెక్టర్లో అప్పగించిన పదిహేను మంది ప్లేయర్స్లలో చాలామంది ఇప్పుడు ఐపీఎల్లో ఫేవలమైన తో ఇబ్బంది పడుతున్నారు ఏప్రిల్ ముప్పైనా జట్టు ఎంపిక జరిగిన రెండు వారాల్లోనే చాలామంది ప్లేయర్స్ ఫేవల ఫాంతో తలనొప్పిగా మారింది ఇందులో స్వయంగా కెప్టెన్ రోహిత్ శర్మ పేరు కూడా ఉండడంతో ఫ్యాన్స్లోనూ ఆందోళన మొదలైంది ఇప్పుడు మనం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ గురించి మాట్లాడుకుంటే రోహిత్ శర్మ బ్యాట్తో పరుగుల కరువు నెలకొంది జట్టు ప్రకటించినప్పటి నుంచి నాలుగు మ్యాచ్లు మాత్రమే ఆడి మొత్తం ముప్పై ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఇరవై నాలుగు బాల్స్లో పంతొమ్మిది రన్స్ చేయడంపై అతనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి రోహిత్ శర్మ స్పిన్ బౌలింగ్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాడు ఎంపిక తర్వాత యశస్వి జైస్వాల్ మూడు మ్యాచ్ల్లో తొంభై ఐదు పరుగులు చేశాడు ఫాస్ట్ బౌలర్ల వల్ల జైస్వాల్ చాలా ఇబ్బంది పడ్డాడు ఒకసారి ఆల్రౌండర్లు చూసుకుంటే వరల్డ్ కప్ జట్టులో నలుగురు ఆల్రౌండర్లను ఎంపిక చేయడం ద్వారా టీమిండియా వార్తల్లో నిలిచింది కానీ ఇప్పుడు వారి నిరాశాజనక ప్రదర్శన కారణంగా జట్టు ఆందోళన చెందుతుంది వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఏప్రిల్ ముప్పై నుంచి నాలుగు మ్యాచ్లు ఆడాడు బ్యాట్తో మూడు పరుగులు మాత్రమే జోడించాడు బౌలింగ్లో పర్వాలేదనిపిస్తున్నాడు ఎంపికకు ముందు శివన్ దుబే చూపిన రథం ఒక్కసారిగా పడిపోయింది ఈ వ్యవధిలోనే శివన్ దుబే నాలుగు మ్యాచ్లు ఆడాడు అందులో శివన్ దుబే రెండుసార్లు ఖాతా తెరవలేకపోయాడు జడేజా ఆల్రౌండర్ ఫేవల ప్రదర్శన తలనొప్పిగా మారింది జడేజా నాలుగు మ్యాచ్ల్లో అరవై ఏడు పరుగులు చేసి కేవలం మూడు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు ఇప్పుడు వికెట్ కీపర్స్ ఫామ్ గురించి తెలుసుకుంటే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగును అద్భుతంగా ప్రారంభించిన సంధు శామ్సన్ టీమిండియాలో చోటు దక్కించుకున్న తర్వాత ఫామ్ను కోల్పోయాడు అతను మూడు మ్యాచ్ల్లో నూట ఒక్క పరుగులు మాత్రమే చేయగలిగాడు తర్వాత వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా రాలించలేకపోయాడు రిషబ్ పంత్ రెండు మ్యాచ్లు ఆడి కేవలం నలభై ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు ఒకసారి బౌలర్ల ఫామ్ చూసుకుంటే స్పిన్ జోడి కుల్దీప్ యాదవ్ చాహల్ ఫామ్ కూడా అంత మాత్రంగానే ఉంది కుల్దీప్ యాదవ్ మూడు మ్యాచ్ల్లో నాలుగు వికెట్లు తీయగా చాహల్ మూడు మ్యాచ్లో రెండు వికెట్లు మాత్రమే తీశాడు ఇక ఫాస్ట్ బౌలర్ ఆషర్దీప్ సింగ్ కూడా చాలా సాధారణ ప్రదర్శన చేస్తున్నాడు మూడు మ్యాచ్లలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు